హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వనపర్తిలో ఉన్న శ్రీనివాస సెవెంటీఎంఎమ్ థియేటర్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ థియేటర్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్లో బాలకృష్ణ గారి మూవీ మిత్రుడు మూవీతో అయితే థియేటర్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది చాలా కొత్త థియేటర్ ఇది అంటే వనపర్తిలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళా కొత్త థియేటర్ అనమాట అంటే ఈ థియేటర్ ఇప్పటికి వచ్చేసి మనకు దగ్గర దగ్గర థర్టీన్ ఇయర్స్ రన్ అవుతున్నాయి ఈ థియేటర్ చాలా కొత్త థియేటర్ ఉన్న ఫోర్ థియేటర్స్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు చూసుకున్నది వచ్చేసి క్యాంటీన్ ఏరియా క్యాంటీన్ ఏరియా వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ మనకి థియేటర్లో క్యాంటీన్ రేట్స్ వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఉన్న నాలుగు థియేటర్స్లలో వచ్చి అన్ని థియేటర్స్లలో వచ్చేసి ఒకటే రేట్ ఉంటుంది ఈ థియేటర్లో వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సీటింగ్స్ ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ డిజైన్ ఏం ఏదే ఉంటుంది అనేది మీకు క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ థియేటర్లో అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నాకు థియేటర్ హాల్లో ఇంటీరియర్ డిజైను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన క్యాంటీన్కి సంబంధించిన రేట్స్ ఇవి అంటే చాలా అంటే చాలా రీజనబుల్ సిటీలో చూసుకున్నట్టయితే అంతకి చాలా అంటే చాలా తక్కువ రేట్స్ ఇవి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నది వచ్చేసి మనకి సినిమా హాల్లోకి బాల్కనీకి ఎంట్రీ అవుతున్నాం ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీలోనే ఎంట్రీ హాల్ చూసుకున్నట్టయితే నాకు లోపల టాప్లో అయితే డిజైన్ ఉంటుంది అందులో లైటింగ్తో పాటు చాలా అంటే చాలా నీట్గా అనిపించింది బట్ ఇప్పుడైతే లైటింగ్ అయితే మనకి అందుబాటులో లేదు ఇప్పుడు స్క్రీన్ ముంద చూసుకున్నట్టయితే అవి వేరే డిజైన్ ఈ లైట్స్ వచ్చేసి మనకు క్రౌడ్ ఫుల్గా ఉన్నప్పుడు పెద్ద హీరో ఎంట్రీస్ అప్పుడు కానీ మంచి సాంగ్ వచ్చినప్పుడు కానీ ఈ లైట్స్ వేసి తర్వాత ఫ్యాన్స్ అయితే ఫుల్గా కాగితాలు ఎగిరేసుకుంటా అయితే ఎంజాయ్ చేస్తారంట సీటింగ్స్ వచ్చేసి మనకు అన్నిటికీ ఒకటే రకమైన సీటింగ్స్ ఉన్నాయి డ్రెస్ సర్కిల్కి తర్వాత బాల్కనీకి వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఈ థియేటర్ అయితే మనకి సైడ్గా చూసుకున్నట్టయితే మనకి ఫ్యాన్లు అయితే ఏర్పాటు చేశారు ఏసీ ఉంటుంది కానీ బట్ మనకి ఎక్కువగా అయితే ఫ్యాన్స్ అయితే రన్ చేస్తారు ఫుల్గా పబ్లిక్ క్రౌడ్ ఉన్నప్పుడు అయితే ఏసీ కూడా ఆన్ చేశారని మనకు చెప్పడం అయితే జరిగింది థియేటర్లో టోటల్ సరౌండింగ్ స్పీకర్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ సరౌండింగ్ స్పీకర్స్ ఉన్నాయి హాల్లో అయితే థియేటర్ ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి రీల్ ప్రొజెక్టర్సే ఉన్నాయి అంటే అప్పుడు టూ థౌజండ్ నైన్లో అయితే ఈ థియేటర్లో అయితే స్టార్టింగ్లో రీల్ ప్రొజెక్టర్స్ తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే డీటీఎస్ అయితే థియేటర్లో రన్ చేశారు స్టార్టింగ్ వచ్చేసి డీటీఎస్ఏ ఏ ఉన్నది థియేటర్లో తర్వాత ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఈగ మూవీతో అయితే డిజిటలైజ్ చేశారు థియేటర్ మొత్తాన్ని ఈగ మూవీతో వచ్చేసి మనకు ఇయోఫో అయితే ఇన్స్టాల్ చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే కంటిన్యూస్గా అయితే ఈయోఫోన్ అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది థియేటర్లో మనకి వెళ్ళి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి ఓల్డ్ ప్రొజెక్టర్స్ మనకి రీల్ ప్రొజెక్టర్స్ అనమాట అంటే చాలా అంటే చాలా కొత్త ప్రొజెక్టర్స్ లాగా వీళ్ళు అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ నైన్లోనే ఓపెన్ చేశారు కాబట్టి ప్రొజెక్టర్స్ అలా అయితే వీళ్ళు అలాగే పెట్టడం జరిగింది థియేటర్లో అయితే ఇది వచ్చేసి ఓల్డ్ ప్రొజెక్టర్స్ దానికి సంబంధించిన ప్రొజెక్టర్ రూమ్ ఇది ప్రొజెక్టర్ నుంచి వీవ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి స్క్రీన్ అయితే స్క్రీన్ అంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూస్తున్నది వచ్చేసి మనకు ఈఎఫ్ఓ సర్వర్ ఇది దానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టము వీళ్ళు యూజ్ చేస్తున్నది వచ్చేసి పానాసోనిక్ లేజర్ ప్రొజెక్టర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు ప్యానాసోనిక్ సంబంధించిన లేజర్ ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మనకు సౌండింగ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాసర్ ఇది అల్ట్రాస్టీరియో జే సిక్స్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఎమ్స్ స్టీరియో ప్రాసర్ ఇది మనకి ఒకప్పుడు అంటే చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిన ప్రాసర్స్ ఇవి దేవిలో కానీ సుదర్శన్లో కానీ డీటీఎస్ ఉన్నప్పుడు అయితే చాలామంది యూజ్ చేశారు ఈ ప్రాసర్ని చాలా మంచి ప్రాసర్ ఇది మనకు యామ్స్ వచ్చేసి టోటల్గా అయితే ఎయిట్ యామ్స్ ఉన్నాయి ఈ థియేటర్లో ఎయిట్ యామ్స్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ అంటే టోటల్గా అయితే మనకి సిక్స్ యామ్స్ అయితే కంఫర్టబుల్ సౌండ్ ఉంటుంది అంటే సౌండ్కి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే పెట్టాను ఒకసారి అయితే క్లియర్గా వినండి అంటే మొబైల్లో తీసింది మీకు ఒక ఐడియా కోసం అయితే వీడియో పెట్టాను సౌండ్ అయితే నాకైతే చాలా చాలా క్లియర్గా అనిపించింది ఫ్రెండ్స్ ఈ థియేటర్లో మీరు ఏమైనా మూవీస్ ఉంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది అయితే కింద కామెంట్ చేయండి మరిన్ని థియేటర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్